वेदिक अलंकरिंचिन पेद्दलु गौरवनीयुलु राष्ट्र मुख्यमंत्री वर्युलु श्री वैएस जगन मोहन रेड्डी गारिकि अदे विधंगा एसागो परिश्रम योक्क याजमान्यानिकि మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ జగ్గంపేట నియోజకవర్గం అనేది ఏజెన్సీ ప్రాంతానికి మొదటగా ఉండి మైదాన ప్రాంతానికి చివరగా ఉండేటువంటి ఒక మారుమూల మెట్ట ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో ఇథనాల్ ప్లాంట్ అనేటువంటిది ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా చర్యలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు అనే కన్నా మా అందరికీ కూడా చిన్న మొహమాటం అడ్డొస్తా ఉంది కానీ మా గుండెల్లో నిలిచినటువంటి మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదేమైనా ఈ ఎసాగో ఇండస్ట్రీ ఇథనాల్ ప్లాంట్ అనేటువంటిది నామిక్లేజర్ అయినటువంటి అయినా కానీ ఇది ఎరస్ట్వైర్ తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ప్యాడీ మీద డిపెండ్ అయినటువంటి రైతాంగం, వరి పంట మీద ఆధారపడినటువంటి రైతాంగం. అదేవిధంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా డెల్టా ప్రాంతం, ఒండ్రుమట్టి పట్టి ఉన్నటువంటి చాలా ప్రాంతంలో ఈ వరి పంట అదేవిధంగా మొక్కజొన్న పంట ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇది. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ నష్టపోయినప్పుడు వాటిని ఏం చేయాలి అనేటువంటిది మనకెవరికి రైతాంగానికి ఎవరికి అంతుపట్టినటువంటి ప్రశ్న. అటువంటి వ్యవసాయ వ్యర్థాలని వీళ్ళు కొనుగోలు చేసి ప్రొక్యూర్ చేసి ఇథనాల్గా మార్చేటువంటి సంస్థే ఈ ఎసాగో ఇండస్ట్రీస్ పెట్టినటువంటి ఇథనాల్ సంస్థ అని చెప్పేసి మీ అందరికీ రైతాంగాన్ని అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయేటువంటి ఆ వ్యవసాయ వ్యర్థాలని వీళ్ళు కొనుగోలు చేసి మన రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకున్నటువంటి మన జగనన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వ్యవసాయ వ్యర్థాల నుంచి 0% డిశ్చార్జ్ అనేటువంటిది మా గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయడానికే సరిపోదు అనేటువంటిది వారి యొక్క వాదన. అన్ని రకాలుగానూ కూడా ఏవైతే బ్రోకెన్ రైస్ ఉందో అదేవిధంగా పాడైపోయినటువంటి మొక్కజొన్న కంకులు ఉన్నాయో వీటిని ప్రాసెస్ చేసి ఇథనాల్గా సుమారుగా ఒక రోజుకి 2 లక్షల లీటర్ల ఇథనాల్ని తయారు చేయడం అంటే ఇక్కడ చాలా మందికి లోకల్గా మా జగనన్న గారు చెప్పడం జరిగింది, లోకల్గా ఉన్నటువంటి పర్సన్స్ అందరికీ కూడా ప్రయారిటీ ఇచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టి 75% ఎక్కువగా మీకే ప్రయారిటీ, లోకల్గా ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది, బిల్లును కూడా పాస్ చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఉపాధి కల్పించడానికి ఎవరైతే ఆ మెటీరియల్ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి ఒక మనుషులు కావాలి, వారికి కూడా ఉపాధి కలిగించే విధంగా ఇక్కడ చాలా మందికి అవకాశాలు ఉంటాయి. అందున సుమారుగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఒక రకంగా మనం ఆలోచన చేయాలంటే ఇటువంటి ఇండస్ట్రీస్ ని ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో పెట్టడం వల్ల ఒక పరిపాలనే కాకుండా మరొకటే కాకుండా అభివృద్ధిని కూడా ఇండస్ట్రియలైజేషన్ కూడా డీసెంట్రలైజ్ చేసేయడానికి ఇదొక అంటే వికేంద్రీకరణ చేయడానికి ఒక అవకాశంగా భావించి ఇక్కడ మమ్మల్ని అభివృద్ధి చేయడానికి మమ్మల్ని ప్రత్యేకించి గుర్తుపెట్టుకుని ఈ అవకాశాన్ని మాకు కలిగించినందుకు ప్రత్యేకించి మా నియోజకవర్గం తరఫున అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో రైతుల తరఫున ప్రత్యేకించి మా జగనన్న గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఏదైనా అభివృద్ధి జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అనుకూలించాలి.
అన్ని రకాలుగానూ పరిశ్రమలకు అనుకూలమైనటువంటి ప్రాంతం ఈ జగ్గంపేట ప్రతిపాడు తుని సంబంధించినటువంటి హైవేని బేస్ చేసుకుని మెట్ట ప్రాంతం కాబట్టి భవిష్యత్తులో ఏమైనా అవకాశాలు ఉంటే మా ప్రాంతానికి వెనకబడిన ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జగనన్న గారు కాదు కానీ ఆయనకు తెలుసు ఆయన ద్వారా ఎవరైతే ఇండస్ట్రీస్ వచ్చారో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశాన్ని కలిగించినట్టు అవుతుందని చెప్పేసి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను మరొక విషయం మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము శాసనసభ్యులు అయిన తర్వాత మా నియోజకవర్గానికి వచ్చినటువంటి మొట్టమొదటి మీటింగ్ అవకాశం ఇది జగ్గంపేట నియోజకవర్గంలో మేము గెలిచిన తర్వాత అంటే రాజకీయంగా ఇప్పుడు ఇండస్ట్రియల్ మీటింగ్ రాజకీయంగా కొంత టైం తీసుకుంటాం తప్పదు కొంచెం అవకాశం ఇవ్వాలి అన్నగారు మేము గెలిచిన తర్వాత సుమారుగా మా అందరికీ ప్రజలందరూ కూడా మీరు ఆశీర్వదించిన తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేసేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేమందరితో పోరాడిన వాళ్ళు కూడా డీబీటీ ద్వారా అకౌంట్లో డబ్బులు వేసేస్తా ఉన్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మాకు కొంచెం హాఫ్ నాలెడ్జ్ మాగలాంటి వాళ్ళు కొత్త వాళ్ళకి కోపం జగనన్న గారి మీద నాకు కోపం వచ్చింది ఏం చేస్తాం నా శత్రువు కూడా డబ్బులు వేసేస్తున్నాడు ఆయన నా కార్యకర్తలందరూ కూడా ఏందన్నా ఏందని చెప్పేసి అంటా ఉన్నారు తిరిగాం కొంచెం ఇబ్బందే కానీ ఈ మధ్య మాకు ఒక టాస్క్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పేసి నేను ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు ఎంతవరకు జనాల్లోకి వెళ్ళాయి మీరు పర్యవేక్షణ చేయాలి ఖచ్చితంగా ఎవరికైనా చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల ఏమన్నా ఆగితే కనుక ఖచ్చితంగా అవి మీరు రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది మీకు కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది తిరుగుతూ ఉన్నాం తిరుగుతున్నప్పుడు సుమారుగా 2 నెలలు గడిచిన తర్వాత మా ఆలోచన విధానం తప్పైంది నేను మామూలుగానే ఒప్పుకోను దేనిని మా నియోజకవర్గం సంబంధించిన వాళ్ళకి మా జిల్లా నాయకులందరికీ తెలుసు నేను కన్విన్స్ అయ్యాను ఎందుకంటే మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మా కుటుంబ సభ్యులే కాకుండా ఎవరికైతే ఈ సంక్షేమ పథకాలు వెళ్తా ఉన్నాయో వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి హారతులు ఇచ్చి పూలవర్షం కురిపించి చీరల మీద నడిపించి అన్ని రకాలుగానూ కూడా మాకు మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాకు మందులు కనో చిన్న చిన్న వెచ్చాలకనో మరొక రకంగానో అన్ని రకాలుగానో ఉపయోగపడతా ఉన్నాయి ఈ పార్టీలు అనేటువంటివి వేరు ఉంటాయి రేపు పోతాయి ఈ పార్టీలు మమ్మల్ని వాడుకుని ఉపయోగించుకుని ఏదో ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప మా బాగోగులు చూసినటువంటి మా బిడ్డ ఎవరు లేరు అని చెప్పేసి ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు లేరని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ముందు నేను కోపండి మాట వాస్తవమే నా స్టాండు నేను స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికే నేను అపాలజీ చెప్తా ఉన్నాను మా పద్ధతులు మార్చుకుంటాం ఖచ్చితంగా ఒళ్ళు ఊనమయ్యేలాగా మేము గడప గడపకి తిరుగుతాం తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేస్తాం అప్పుడు కానీ ఓట్లేసి మమ్మల్ని గెలిపించినటువంటి ఈ ప్రజానికాన్ని రుణం తీసుకునేటువంటి పరిస్థితి మాకు ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ మా స్టాండ్ మార్చుకొని తిరగడం వల్ల నీరాజగా నడిపిస్తా ఉన్నారు ఎంతో మందికి సేవ చేసేటువంటి తృప్తి ఉంది నాకు ఒక విషయం చెప్పాలి ఒకనొక టైంలో రాజకీయాలు మానేద్దాం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో కాపురం చేసేటువంటి రాజకీయ వ్యభిచారులతో రాజకీయం చేయలేం అనేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కౌరంపి ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తాను నువ్వు రావాలి అంటే నేను కూడా వెనకడుగు వేసిన పరిస్థితి లేట్ చేశాను ఎందుకంటే నమ్మలేం నేను రాజకీయాల్లో కొత్త ఇటువంటి వ్యవస్థలో రాజకీయం చేయలేవు అనేటువంటిది చాలా బాధతో కొంత వెనకడుగు వేసినా కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నావు
రాజశేఖర్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నావు, వేరే వాళ్ళలాగా వేరే కుటుంబాలలాగా ఉండదు. అన్ని రకాలుగాను కూడా మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మా ప్రయాణం మాతో ప్రయాణం చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకనే ఇవాళ ఏవైనా చిన్న చిన్న పొరపాట్లుంటే మేము సరిదిద్దుకుని అన్ని రకాలుగా ఉన్న ప్రజల యొక్క సేవ చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ వాగ్దానం చేస్తూ మన నియోజకవర్గానికి సంబంధించి మన జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఏవైనా అవకాశం ఉంటే లాంగ్ పెండింగ్ వర్క్ ఎంతో మంది చేస్తాను చేస్తానని చెప్పేసి నాయకత్వ లోపం మరొకటి లేదు తెలియదు కానీ ఇప్పటి వరకు చేయలేని పరిస్థితి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సీఎం ఆఫీస్కి ద్వారా మన జగనన్న గారికి అందజేయడం జరిగింది. అందులో ఒకే ఒక్క ఒక వర్క్ అడుగుతా ఉన్నాను. గతంలో ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి చిన్న టెక్నికల్ లోపం వల్ల చిన్న సాంకేతిక లోపం వల్ల ఆగినటువంటి ఏలేరు కుడికాలమని పూర్తి చేయవలసిందిగా అదే ఒకే ఒక వర్క్ని పూర్తి చేయవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకించి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్!